కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విచక్షణ కోల్పోయి అత్యంత హేయంగా నీచంగా వ్యాఖ్యానిస్తున్నారని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ విరుచుకుపడ్డారు. ప్రజాహిత యాత్రలో ఎంపీ బండి సంజయ్ మాట్లాడిన అభ్యంతరకర మాటలను ఖండిస్తూ బుధవారం రోజున స్థానిక విద్యావాణి పాఠశాలలో జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీరన్న యాదవ్ మాట్లాడుతూ తమ ఓటు బ్యాంకు రాజకీయం కోసం బండి సంజయ్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. పొన్నం ప్రభాకర్ పుట్టుక గురించి మాట్లాడి లోకాలకి జన్మనిచ్చిన మాతృదేవతలను తీవ్రంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు మీద తప్పు చేస్తున్నట్లు తన మాటలు సవరించుకోబోయి గతికి ఉన్న పొన్నం ప్రభాకర్ తల్లిని చనిపోయిందంటూ నివాళులర్పించడం మరింత బాధాకరమైన విషయమని అన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడిపే మల్లేష్ మాట్లాడుతూ ఓటు కోసం బండి సంజయ్ ఇంత నీచంగా దిగజారడం దుర్మార్గపు చర్యగా భావిస్తున్నామన్నారు. ఇంత నీచంగా మాట్లాడితే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో జనాలు తగిన బుద్ధి చెబుతారని గడిపే మల్లేష్ హెచ్చరించారు. పెరుమాండ్ల నర్సాగౌడ్ మాట్లాడుతూ బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు మానుకోవాలని, పున్నం ప్రభాకర్పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముక్కెర సంపత్ కుమార్, నాంపల్లి సమ్మయ్య, ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్, సిపిఐ నాయకులు ఐలేని సంజీవరెడ్డి, కాల్వల ఎల్లయ్య, ఐలేని మల్లారెడ్డి, పచ్చిమట్ల రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అమ్మా, నేను నిన్ను కించపరిచేలా ఒక మాట మాట్లాడలేదు. మా అమ్మలాగే మీరు కూడా నిన్ను నూరేళ్ళు జీవించాలి అని అనుకుంటూనే నేను అనని మాటల్ని పొన్నం ప్రభాకర్ గారు ఆపాదించుకొని అవమానిస్తున్నాడు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారి తల్లి బతుకున్నది, బతుకున్న తల్లిని కూడా చనిపోయినట్లుగా మాట్లాడిన సందర్భం కూడా ఉన్నది. ఇంకా చాలా మాటలు కూడా మాట్లాడిండు, మా రాముడు అనే విధంగా కూడా సంబోధించిండు. ఇది మంగళవారం రోజు మాట్లాడిన మాటలు కొన్ని. నిజంగా ఒకసారి మనం స్పష్టంగా వింటే సోమవారం రోజు నేరుగా పొన్నం ప్రభాకర్ గారిని వారి తల్లిని మాట్లాడినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా దాన్ని సరిదిద్దుకునే క్రమంలో కూడా పడవ ముందుకేసి మళ్ళా ఇంకొక పొరపాటు చేసి అది ఏమన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, అన్నా వాళ్ళనే నేను అన్నా బరాబరి అన్నా అన్నాడు. అంటే నేనంటున్నా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అంటే ఏ పార్టీ వాళ్ళైనా ఎవరన్నా కానీ వాళ్ళు మనుషులే కదా. అంటే ఒక పొన్నం ప్రభాకర్ గారి తల్లి, బండి సంజయ్ గారి తల్లి, వీళ్ళిద్దరే కాదు కదా, మిగతా వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళ తల్లు కూడా మన తల్లులే కదా. మరి ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు, ఒక తల్లిని అనుకుంటూ మళ్ళీ అందరి తల్లులను కూడా ఇక్కడ అవమానించినట్టుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకొక ప్రస్తావన ఏంటి అంటే ఇక్కడ అయోధ్యలోనే రాముడు పుట్టినని గ్యారంటీ ఏందని వాళ్ళు అన్నారు. అయోధ్య అనేది ఒక ప్రాంతం మాత్రమే. సరే, అయోధ్యలో పుట్టిండనేది మనం నమ్ముతున్నాం, దానికి ఆధారం ఉన్నదని కూడా బండి సంజయ్ గారు చెప్పారు. ఒకవేళ అన్నవారు ఎవరైతే ఇది అయోధ్యలో పుట్టలేదు అన్నప్పుడు ఇగో ఈ ఆధారం ఉన్నది, అయోధ్యలోనే పుట్టిండు అంటే సరిపోయేది. కానీ వాళ్ళు దీనికి తల్లి జన్మకు ముడిపెట్టిండు. ఒకవేళ వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళు దశరథ మహారాజుకు, కౌశల్యకు పుట్టలేదు అని అన్నప్పుడు మీరు ఈ ప్రస్తావన తీయద్దు. కానీ తీస్తే, ఒకవేళ తీస్తే ఎవరు కూడా ఏమనకూడదు. కానీ రాముడి తల్లిదండ్రుల గురించి కూడా అక్కడ ఎవరు ప్రస్తావన చేయలేదు. కేవలం రాముడి పుట్టిన ప్రాంతం గురించి ప్రస్తావన తీస్తే మీరు ఏ సంబంధం లేకుండా తల్లిని ఈ రాజకీయంలోనికి గుంజి తల్లిని అవమానపరిచినట్టు కదా. అంటే అందరి తల్లులకు ఒకటే తల్లి కదా, నీ తల్లి అయినా ఎవరి తల్లి అయినా మన తల్లి అయినా అందరూ ఒకటే తల్లి. కాబట్టి ఇక్కడ సంబంధం లేని వ్యవహారాన్ని తీసుకొచ్చి ఇక్కడ సంబంధం అంటగట్టి మనకు ఈ రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఇది పద్ధతి కాదు. ఇంకొకటి ఏంటంటే మా రాముడు, మా రాముడు, రాముడు అంటే ఒకటే కదా, రాముడు భద్రాద్రి రాముడైనా అదేవిధంగా అయోధ్య రాముడైనా రాముడు ఒకటే. కానీ మా రాముడు అంటే
అక్కడ మనుషులను విడదీస్తాడు. మనుషులను విడివేసే సంస్కృతి అనేది పద్ధతి కాదు. అక్కడ స్పష్టంగా కనబడుతుంది, రాముడు మారాముడు అనడం ద్వారా మీరు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో అది ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే, మిత్రులారా, అందరూ బండి సంజయ్ గారు మాట్లాడిన మాటను మనం బాగా ఆలకించాలి. కేవలం మతాన్ని కేంద్రంగా చేసుకొని రాజకీయాలు చేస్తున్నాడు. ఎప్పుడైతే మతాన్ని కేంద్రంగా చేసుకొని రాజకీయాలు చేస్తారో అప్పుడు మనిషి అగుపడడు, మనిషి అభివృద్ధి కనబడదు, మానవత్వం కూడా కనబడదు. కాబట్టి మానవత్వం లేని రాజకీయాలు మన ఎంపీ బండి సంజయ్ గారు చేస్తున్నారు, అది గమనించాలి. మనిషి అభివృద్ధి కేంద్రంగా రాజకీయాలు చేస్తే దాన్ని సామాజికంగా ఆర్థికంగా అందరికీ బాగుండడానికి అవకాశం ఉంటుంది. మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి లోపల అభివృద్ధి ఎంత జరిగింది అని మీరు మాట్లాడండి. ఆర్థికంగా మాట్లాడండి, సామాజికంగా మాట్లాడండి, విద్యాపరంగా మాట్లాడండి, ఉద్యోగపరంగా మాట్లాడండి. కానీ మతాన్ని కేంద్రంగా తీసుకొని మీరు మాట్లాడుతున్నారు అంటే మీరు పాలన లోపల పనికిరాలని అర్థమవుతుంది. ఇది పద్ధతి కాదు. ఇప్పటికైనా ఈ మత రాజకీయాలు మానుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక అబద్ధానికి ఇంకొక అబద్ధం. నువ్వు అన్నావు పొన్నం ప్రభాకర్ గారిని తల్లిని అన్నారు, తర్వాత మళ్ళీ అందరి తల్లిని కూడా అన్నారు. అంటే ఒక పొరపాటు చేసి మళ్ళీ ఆ పొరపాటు సరిదిద్దుకునే క్రమం లోపల ఇంకొక పొరపాటు చేయకుండా ఉండాలి. కానీ అనేక పొరపాట్లు మీరు చేస్తున్నారు, కానీ ప్రజలు గమనిస్తారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపల మీకు తగిన బుద్ధి చెప్తారని జేసీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను. గత 2-3 రోజులుగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఉస్మానాబాద్ ప్రాంతంలో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమంలో భాగంగా విజయోత్సవ కార్యక్రమాలు పెట్టుకొని గ్రామాలు తిరుగుతూ, ఎందుకంటే ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లప్పుడే ఈ ప్రాంతం గుర్తుకొస్తుంది. ఎలక్షన్లప్పుడే ఈ మనుషుల మధ్య వైషమ్యాలు పెంచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మంత్రి పొన్న ప్రభాకర్ గారు మాట్లాడిన మాటల్ని వక్రీకరిస్తూ వాటిని దుమారం లేపి ప్రజల మధ్యలో కొట్లాట పెట్టించేటువంటి పరిస్థితులు, అంటే హిందూ మతాన్ని తీసుకొచ్చి రాముని పేరు చెప్పుకొని తర్వాత తల్లిదండ్రుల పేరు రాజకీయాల్లోకి. మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, మీరు ఏం చేసినారు ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ఉస్మానాబాద్ ప్రాంతానికి, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేసినారో చెప్పాలి. మేము భవిష్యత్తులో మనల్ని గెలిపిస్తే ఇది చేస్తామని చెప్పుకోవాలి, ఇది చేయలేకపోయినా చెప్పుకోవాలి. కానీ అవి చెప్పకుండా తల్లిదండ్రుల గురించి భార్య పిల్లల్ని కూడా బయట తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇది మానవాయితీ కాదు, ఇది సరే ఆరోగ్యకరంగా లేదు. ఇది ఇలాంటి పరిస్థితులు మానుకుంటే మంచిది, ఇది బండి సంజయ్కి సబబు కాదు. పొన్న ప్రభాకర్ గారి తల్లి గురించి మాట్లాడడం, అక్షతల గురించి దాన్ని మళ్ళా వర్గీకరించి చెప్పుకోవడం, అంటే ఒక అలజడి సృష్టించాలి, ప్రచారం జరగాలి. బండి సంజయ్ అంటే ఆహా ఓహో అన్నట్టు చేసుకోవాలని చెప్పి ఒకటి ప్రచారం కోసం చేస్తాను తప్ప వాళ్ళ ఏమీ ఆలోచన లేదు. ఆ పద్ధతి మార్చుకోవాలి. ఉస్మానాబాద్ అభివృద్ధి కోసం, కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఆలోచించాలి. మీరేం చేసినారో, భవిష్యత్తులో ఏం చేస్తారో, ఎందుకు చేయలేరో సమాధానం చెప్పాలి. ఇక్కడ ఏం అభివృద్ధి చేసినారని మేము ప్రశ్నిస్తున్నాం, సిపిఐగా జేఏసీగా అందరి పక్షాన. జనగామకు కరీంనగర్కు రైల్వే లైన్ వెళ్తా అని చెప్పినారు బండి సంజయ్ గారు, హైవే వేస్తా అని చెప్పినారు, అనేక వాగ్దానాలు చేసి ప్రజలు నమ్మించి గెలిచినారు. కానీ వాళ్ళు చేసిన ఉస్మానాబాద్ ప్రాంతాన్ని చేసిన మాత్రం శూన్యం. ఒక రోడ్ సిద్దిపేట రామాయపేట రోడ్డు చేసినామని చెప్తున్నారు, అది కాలం వర్కే, అది రొటీన్గా జరిగే వర్క్నే మీరు చేస్తున్నారు తప్ప మీరు చేసింది ఏం లేదు ఈ ప్రాంతానికి. ఇక్కడికి విద్య లేదు, ఓ కేంద్రీయ విద్యాలయం లేదు, ఓ నవోదయ విద్యాలయం లేదు, ఇంకా అనేక మీరు కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి నిధులు చాలా తీసుకురావాల్సిన అవసరం ఉండే, కానీ చేయలేదు. అంతా రాజకీయ మబ్బం గడపడానికి, మీ సమయం గడిపించుకోవడానికి తప్ప వేరే చేసింది ఏం లేదు. ఇలాంటి చౌకబారు మాటలు మానుకుంటేనే మంచిదని, లేకుంటే రేపు రాను రోజులలో మీకు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా వారికి బండి సంజయ్ గారికి హెచ్చరిక చేస్తారు. మరి ఏదో యాత్రలో భాగంగా ఓట్లు దండుకోవడం కోసము ఈరోజు మరి చౌకబారు వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. జేఏసీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఓట్లు అడుక్కోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి, కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత విషయాల జోలికి వెళ్తూ
మరి మానవతా విలువల్ని కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మీరు ఇటు కాంగ్రెస్ వాళ్ళైనా అటు బీజేపీ వాళ్ళైనా అటు బీఆర్ఎస్ వాళ్ళైనా ఎవరైనా కూడా ఓట్లు అడిగేటువంటి హక్కు మీకు ఉంటుంది. కాకపోతే విమర్శించేటువంటి స్థాయిని దిగజార్చేటువంటి రాజకీయాలు చేయొద్దని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి బండి సంజయ్ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ చేయాలనుకుంటే సవలక్ష రాజకీయాలు చేయచ్చు. రాముడు మా రాముడు మా రాముడు అని చెప్పాలనుకుంటా, రాముడు మీకు ఒక్కరికే దేవుడు అయినట్టు, కడమలందరికీ హిందువులు కానట్టు, ఎటు బట్టి నేను పబ్లిక్ల హీరోని కావాలని చెప్పానే ఆలోచనే తప్ప, ఆయనకు ఉస్మానాబాద్ ప్రాంతంలో మునుపు ఓట్లాడుకున్నప్పుడు కనపడ్డాడు, ఇప్పుడు కనపడతాడు. ఈ పాదయాత్రలు ఏ యాత్ర ఆ యాత్ర అని చెప్పి చేసుకుంటా మనసులో దగ్గర ఉన్న వాళ్ళని దూరం చేస్తారు. మీరు పొద్దుగాలేస్తే అన్న తమ్మి అని చెప్పని పలకరించుకునే కార్యకర్తలను ఈ అనవసరమైన రాజకీయాలతోటి విధ్వంసాలు రెచ్చగొట్టి రాళ్ళు కట్టెలతోటి కొట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడి నుంచేళ్ళైనా ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని చెప్పని రానున్న పార్లమెంటు ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజలని స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఇక్కడి నుంచేళ్ళైనా కానీ ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. వారు అనుచిత వ్యాఖ్యలు చేశారు, అది వెనక్కి తీసుకోవాలని జేసీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా వారు కూడా రాముల వారి ప్రతి ఇంటింటికి అంశంతలు ఇచ్చేసి ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి తల్లులు బయటికి తీసుకొచ్చిన సమయము అని తీసుకొచ్చిండు చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఇక ముందు ప్రజలకు ఏమి చేసింది లేకుండా ఇప్పుడు ఓట్ల కొరకు వచ్చారు కాబట్టి ఓట్ల దండు కొరకు ఒకరిని నింద పంపడానికి ప్రయత్నం చేసి ఓట్లు తీసుకోవాలనే ఆలోచనతో వచ్చిన మాట వాస్తవమే తప్ప ఇలా ఆయన ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన తనకు లేదని దీనివల్ల నేను వారికి హెచ్చరిక చేస్తున్నాను. కాబట్టి ప్రజలకు ఏమి కావాలన్నా కూడా వారికి మంచి సమయాన్ని వెచ్చించి వారికి చేయాలి. కానీ తల్లులను గర్భం గురించి మాట్లాడడం చాలా చిక్కుచేటి. ఇది ప్రజా స్త్రీ జాతిని అవమానపరిచింది. ఇప్పుడు ఈ రోజున వాళ్ళు రాముల వారి అక్షంతలు పంచింది విలువ లేకుండా చేస్తుంటారు వాళ్ళు ఈ రోజున వారికి. కాబట్టి ఇటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు